సాక్షి క్రైమ్ రిపోర్టర్ నరసింహులు నిన్న యాక్సిడెంట్ అయ్యే మృతి చెందడం పట్ల సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ ఎదుట సంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు పలు సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిన్నటి వరకు మనలో ఒకటిగా మెలిగినటువంటి నరసింహులన్న సాక్షి రిపోర్టర్, సాక్షి క్రైమ్ రిపోర్టర్గా పనిచేసి సంగారెడ్డిలో నిన్న ప్రమాదంలో మరణించడం అందరికీ బాధాకరమైన విషయం. అది తీరని లోటుగా భావిస్తున్నాం. బాధాతత్ర హృదయంతో మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం పేద కుటుంబం నుండి వచ్చి వారి గొంతుకగా ఒక స్థాయికి ఎదిగి జిల్లా స్థాయికి ఎదిగి రిపోర్టర్గా మారి పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం తప్పించేటటువంటి నరసింహులన్న నేడు లేడు అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అతని ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్క పౌరుడు ముందుకు సాగాలని. సాక్షి విలేకరిగా పనిచేసినటువంటి జర్నలిస్ట్ నరసింహులన్న నిన్న నర్సాపూర్ వెల్లూరి మార్గంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం మాకు అందరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆయన ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా ఆప్యాయంతో అన్న తమ్ముడు సోదర అని చెప్పి ఎప్పుడు ప్రేమగా పలకరించేటువంటి వ్యక్తి, పనిచేస్తున్న స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, చాలా పైకి ఇప్పుడే పైకి ఎదుగుతున్న క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రతి కుటుంబానికి, ఈ సమాజానికి, అందరికీ కూడా మీడియా రంగానికి తీరని లోటు. ప్రభుత్వం వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్క్లూజివ్ చెల్లించి వారి కుటుంబానికి ఆదుకోవాలి. అదే రకంగా వారి ఆయనకి ఇద్దరు పిల్లలను, వాళ్ళ పిల్లలకిద్దరు కూడా ఉచిత విద్యను అందించాలి. అదే రకంగా వారి భార్యకు ఈరోజు ప్రభుత్వం ఉపాధి కల్పించి వాళ్లకు కుటుంబానికి భద్రతనివ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే రకంగా మేమందరం కూడా మాకు తోచినంత మేరకు మేము కూడా వారి కుటుంబానికి